శ్రీకాకుళం జిల్లా రాజాం విద్యానికేతన్ స్కూల్లో రాజాం రచయితల వేదిక వ్యవస్థాపకులు మరియు కన్వీనర్ రంగనాధం అధ్యక్షతన జరిగిన సమావేశంలో శతాధిక గ్రంథకర్త భావశ్రీ కవితా వ్యాసంగంపై ప్రముఖ వ్యాసకర్త పిల్ల తిరుపతిరావు మరియు రంగనాధం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాజాం ప్రముఖ కవులు మరియు శ్రోతలు పాల్గొన్నారు. ఐదు బాణాలు కదా, ఇది ఆరో బాణాన్ని సృష్టించినట్టు కూడా ఆయన అద్భుతమైన సృజనతో ఆ పద్యంలో మనకి శకుంతలని వర్ణిస్తారన్నమాట. ముని ఆశ్రమాన్ని వర్ణించేటప్పుడు మనకి నన్నయ్య మహాభారతంలో ఈ కణ్వాశ్రమ వర్ణన ఉంటుంది. ఆ వర్ణనకి ఏమాత్రము తీసుకోని రీతిలో, అంటే కణ్వాశ్రమ వర్ణనలో ఏంటుంటుంది, సాధారణంగా సహజసిద్ధమైన స్వభావాలను మరిచిన పక్షులు కానీ జంతువులు కానీ అక్కడ మనకి చూపిస్తాయి. అంటే విరోధత్వం ఉండే జంతువుల మధ్య, పక్షుల మధ్య మిత్రత్వం ఉండడం అక్కడ కనిపించేది, అదే కనపడుతుంది. అదే కన్వాస వర్ణంలో ఈ లతలు, చెట్లు, అడవిని వర్ణించడంతో పాటు సహజ సిద్ధమైన గుణాలని మర్చిపోయే జంతుజాలం, పక్షిజాలం ఉంటుందన్నమాట. ఆ వర్ణనని ఏమాత్రము నన్నయ్యకు తీసిపోకుండా అంతే అద్భుతంగా భావశ్రీ తన ఈ ఖండకావ్యంలో వివరించడం జరిగింది.